చాలా మందికి బొటాక్స్ అంటే ఏంటి, ఫిల్లర్స్ అంటే ఏంటి, రెండు సేమా, బొటాక్స్ అంటే డేంజరు, ఫిల్లర్స్ అంటే డేంజర్, ఒకసారి చేసుకుంటే లైఫ్ టైం చేయించుకోవాలి, ఇలాంటి కొన్ని బేసిక్ అపోహలు ఉంటాయి. నేను ఈరోజు కొన్ని వాటిలో కొన్ని నేను క్లారిఫై చేస్తాను. బొటాక్స్ అనేది బోట్లినమ్ టాక్సిన్, ఇది బేసిక్గా ఇది మజిల్ రిలాక్స్ చేస్తుంది. ఈ యూజువల్గా ఇది ఫోర్హెడ్ మీద ఎక్కువ వాడతారు. ఫోర్హెడ్ మజిల్స్ కనుక మనం కొన్ని మెనూవర్స్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్లో ఎక్కువ వాడతాం, ఫ్రోన్ చేయడం కానీ, కోపం పెట్టడం కానీ, ఐబ్రోస్ రేజ్ చేయడం కానీ, దీంతో ఏమవుతుందంటే మనకు లైన్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. యూజువల్గా ఇది 35 to 35 తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ లైన్స్ పట్టడం. కొంతమంది స్కిన్ టైప్స్లో ఎర్లీగా వచ్చేస్తాయి లైన్స్, దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కొంచెం యాంగ్రీ లుక్ లాగా ఉంటుంది. సో ఈ బొటాక్స్ అనేది మనము ఈ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి వాడతాం. యూజువల్గా ఒకసారి బొటాక్స్ చేసిన తర్వాత దాని రిజల్ట్ 6 మంత్స్ ఉంటుంది. బొటాక్స్ లైఫ్ టైం చేయించుకోవాలా అంటే కంపల్సరీ కాదు. మీరు ఒకసారి బొటాక్స్ చేసుకున్నంత వల్ల మీకు అది 6 మంత్స్ తర్వాత మళ్ళీ కావాలని చేయించుకోవచ్చు, కానీ కంపల్సరీ చేయించుకోవాలి అది లేకపోతే ఏజ్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీకు ఆ మజిల్స్ కనుక పర్టికులర్ మజిల్స్ కనుక బాగా యాక్టివ్ ఉండి హైపర్ యాక్టివ్ ఉన్నప్పుడు ఈ బొటాక్స్ అనేది ఎక్సలెంట్ టూల్ మనకి. దాంతో ఆ మజిల్స్ రిలాక్స్ అయ్యి ఆ ఫేస్ కొంచెం ప్రశాంతంగా కనబడుతుంది, ఆ కోపం ఉన్నట్టు తెలియదు. దాంతోపాటు దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం పోస్ట్ 30-35 తర్వాత ఐబ్రోస్ సాగ్ అవుతాయి. మనం ఇక్కడ బొటాక్స్ చేసినప్పుడు ఫోర్హెడ్ మీద ఆటోమేటిక్గా ఆ ఐబ్రోస్ కొంచెం లిఫ్ట్ వస్తుంది, అది కూడా బొటాక్స్తోనే మనకు ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్. కొంచెం ఐబ్రోస్ కనుక డ్రాప్ ఉన్న వాళ్ళకి బొటాక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఐబ్రోస్ పైకి లిఫ్ట్ అవుతాయి. సో కొంచెం ఫేస్కి ఐస్ ఓపెన్ అయ్యి కొంచెం బ్రైట్గా ఫ్రెష్నెస్ లుక్ ఉంటుంది. సో ఎవరికైనా హైపర్ యాక్టివ్ మజిల్స్ ఉండి, ఎక్కువ రింకిల్స్ కనపడి ఉండి, ఏజింగ్ కనిపిస్తుంటే బొటాక్స్ అనేది చాలా ఈజీగా ఒక 10 to 15 minutes టైంలో ఒక ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్, దానివల్ల డౌన్ టైం రెడ్నెస్ ఏది ఉండదు, సేఫ్గా ట్రై చేయొచ్చు. మీకు అది నచ్చినట్టయితే మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ, పర్మనెంట్ ఇష్యూస్ రావడం కానీ, బాడీలో వేరేది రావడం కానీ ఇలాంటి ఎవరికి జరగదు. ఎనీ ఏజ్ గ్రూప్, దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు. మనం మజిల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు 20 ఇయర్స్ వాళ్ళు కానీ చేసుకోవచ్చు. ఏజింగ్ సైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం యూజువల్గా 35 to 40 తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇది యూజువల్గా దీని ఎఫెక్ట్ 6 మంత్స్ ఉంటుంది. సో మీకు డీటెయిల్స్ కావాలంటే మీ డాక్టర్ని సంప్రదించండి, ఆర్ మాకు మెయిల్ చేసినా మెసేజ్ చేసినా కూడా మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తాం.